రైట్ సార్. రఫీ గారు నమస్తే. నమస్కారం సార్, నమస్కారం. యా, అంటే నిజానికి ఎలక్షన్ అట్మాస్ఫియర్ వచ్చినప్పటికి పొత్తులపైన డెసిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది, షెడ్యూల్ తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఆలస్యం కావడం అనేది నష్టం కాదా? పొత్తులపైన యాంబిక్విటీ ఉందా? తెలుగుదేశం పార్టీ మనసులో ఏముంది బీజేపీతో వెళ్ళడం పైన? నమస్కారం సార్, మీకు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, అరుణ్ గారికి, నమస్తే సార్. అలాగే ఈహా టీవీ వీక్షకులందరికి కూడా శుభ సాయం సార్. సార్. ఎన్నికలు చాలా రోజులు ఉంది సార్, ఇంకా అప్పుడే ఇంకా నెల రోజులకు కానీ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. ఫిబ్రవరి చివరికి కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయంటున్నారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. మా నాయకుడు ఇవాళ లాస్ట్ టూర్ అది, ఏది ఇప్పుడు కొన్నూరులో జరుగుతున్న బహిరంగ సభ ఈ విడతలో లాస్ట్. ఇక 1వ తారీఖు నుంచి పొత్తుల మీద, తర్వాత సీట్ల మీద మేమెన్ని పోటీ చేయాలా, జనసేన ఎన్ని పోటీ చేయాలా అనే దాని మీద కూర్చుంటున్నారు. ఒక ఒక 10 రోజుల్లో మొత్తం విషయం పిక్చర్, దాంతో పాటు మేనిఫెస్టో, మేనిఫెస్టో కూడా ఉమ్మడి మేనిఫెస్టో కాబట్టి మేము పెట్టే ప్రతిపాదనలు వాళ్ళు పెట్టే ప్రతిపాదనలు కలిపి జాయింట్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయవలసి ఉంది. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఒక నిమిషం. మీరు పొత్తులు సీట్ల సర్దుబాటు పైన, మేనిఫెస్టో పైన ఫస్ట్ తర్వాత చర్చలు ఉంటాయి. అవును, అప్పుడు అప్పుడు మీ మీ కూటమిలోకి వచ్చే బూడో పార్ట్నర్కు సంబంధించిన అభిప్రాయం కూడా తీసుకోవాలా? వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తున్నారో కూడా చూడాలి, అంటే దానిపై క్లారిటీ రావాలిగా. అది పెద్ద విషయం ఉంది సార్. ఇప్పుడు మనలో మాట మాట్లాడదాం. ఇప్పుడు బీజేపీ వచ్చిందని అనుకుందాం. అనుకుంటే వాళ్ళు ఒక 5-6 అసెంబ్లీలు, 2-3 పార్లమెంట్ సీట్లు అడుగుతారు సార్. మీరు మరి వాళ్ళు 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 వింటే చాలా హట్ అవుతారు. అంటే హట్ అయితే అవర్తవనండి కాదు, ఈ మొన్న పోయినసారి వార్తలు వచ్చినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక చెప్పారు, ఎవరికి వాళ్ళు లీకులు ఇస్తున్నారు, మేము మేము కలిసి పోటీ చేయాలంటే 75 అసెంబ్లీ 6 లోక్సభ ఎవరిస్తే వాళ్ళతోటి అని. ఆయనకి చాలా బీజేపీ నాయకులు, పురంధరేశ్వరి దగ్గర నుండి జాతీయ నాయకులు బాగా పెట్టారండి. ఆయనకి పెట్టింది ఇలా మాట్లాడొద్దు, శివచరణ మాట పెట్టద్దు అని చెప్పారు. బాగా పెట్టారు, బాగా పెట్టారంట. కాబట్టి మా పార్టీలో కూడా మేము, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అది పెద్ద సమస్య కాదు. ఆ సీట్లు సర్దుబాటు చేయటం అనేది పెద్ద సమస్య కాదు. ముందు పొత్తులోకి వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు పొత్తు అనేది కుదిరినప్పుడు అది పెద్ద విషయం కాదంటున్నా. అంతేగాని అదేదో చాలా కష్టమైన విషయం, వాళ్ళు వచ్చి కలిస్తే మేము ఇవ్వలేని విషయం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, అనేక ఎలక్షన్లు చూశాడు, అనేక పొత్తులు చూశాడు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన వాటిని సరిచేయగలడు, అదే పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి సార్. కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా మాట్లాడారా గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టి కూడా వాళ్ళు కూడా ఇలాగే అడిగేవాళ్ళు, మాకు 15 మాకు 15 అని చెప్పి అడిగేవాళ్ళు. 5-5 సీట్లు పోటీ చేసిన సందర్భం చూసాం. అది ఎన్టీఆర్ ఉన్నప్పుడు 30-30 సీట్లు అడిగారు. ఆ తర్వాత 12-13 పోటీ చేశారు వాళ్ళు. కాబట్టి ఇలా అడుగుతారు. కాకపోతే విష్ణువర్ధన్ రెడ్డి మరి అతి కదా, వాళ్ళకున్న బలమే అంత ఆయన అడుగుతున్నది ఏంటి? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉందని అడుగుతాడు, ఆ 70 అడిగితే తప్పితే ఆయన సీట్ రాదేమో. అది కూడా అందులో చూడండి. కాదు సార్, ఇప్పుడు బీజేపీ రావాలంటే ఏంటి హడీలు? అసలు ఏమైనా చర్చలు ఇటు అటు ఓపెన్ అయ్యాయి, వీళ్ళైతే తీర్మానం చేసి పంపించారు రాష్ట్రం నుంచి అని వార్తలు ఉన్నాయి. ఏమైంది మా పార్టీలో అలాంటి చర్చ జరగదు. మీరు ఏమైనా డోర్ ఓపెన్ చేసి పెట్టారా? పోయి వాళ్ళ డోర్ ఏమైనా కొడుతున్నారా? లేకపోతే మీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తున్నారా డోర్ కొట్టడానికి? ఏంటి సార్, ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారికి, అదే జనసేనకి, టీడీపీకి పొత్తు ఓపెన్, అందులో దాపరికం లేదు కదా. మేము వాళ్ళు అనేక విషయాల్లో కలిసి పనిచేస్తున్నాం కదా. రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఉంది, జిల్లా స్థాయిలో సమన్వయం కమిటీ ఉంది, మేనిఫెస్టో జాయింట్ కమిటీ ఉంది, అన్ని ఉన్నాయి ఓపెన్. బీజేపీతో మాకు ఇంతవరకు అలాంటిదేం లేదు కదా. ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఆ టైప్ లో తెలుగుదేశం వైఖరి ఏంటంటే ఉంటే ఉండొచ్చు, ఉండకపోయినా ఉండకపోవచ్చు. అది తెలుగుదేశం స్టాండ్. ఉండాలా వద్దా అనేది బీజేపీ డిసైడ్ చేసుకోవాలా? మీరు డిసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా సార్? ఈ రాష్ట్రంలో బలమైన పార్టీ మాది, మేమే కదా. ఇప్పుడు మాకు, మేము గత ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది మాకు.
బీజేపీకి 0.88 వచ్చింది. మేము డిసైడ్ చేస్తామా వాళ్ళు డిసైడ్ చేస్తారు, మీరు చెప్పండి. మీరే డిసైడ్ చేయాలి, మేము డిసైడ్ చేస్తాము. చేశారా, చేస్తున్నారా, చేసే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇంతవరకు జనసేన తెలుగుదేశం స్థాయిలోనే ఉంది సార్, డిబేట్ దాని మీదే ఉంది. బీజేపీ మీద డిబేట్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలా, అయితే ఓపెన్ గానే చేస్తాం మేము. లోపాయి గారిగా జగన్మోహన్ రెడ్డి లాగా లోపాయి గారిగా ఒత్తు పెట్టుకుని నేను గెలిస్తే మీకే ఇస్తాను కాబట్టి మీరు నాకు సహకారం చేయండి, ఇప్పుడు ఎలాగైతే 5 సంవత్సరాలు మిమ్మల్ని మోసానో అలాగే మోస్తాను కాబట్టి నేను ఓపెన్ గా పొత్తు పెట్టుకోలేను మీకు. మీతో పొట్టు పెట్టుకుంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు దూరం అవుతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు కదా, చెప్పాడా? కాకపోతే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి చెప్పుకుండా చెప్తేనే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు వాళ్ళకి చెప్తే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కార్డియల్ రిలేషన్ లో ఉన్నారు, పవన్ గారు ఓపెన్ గానే చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఇక్కడ బీజేపీ చిన్న ఇష్యూ ఉంది కానీ బీజేపీ సెంట్రల్ నాయకత్వంతో నాకు మంచి లైజన్ ఉంది, వాళ్ళు దేశానికి అవసరం అని చెప్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ అలా చెప్తే తెలుగుదేశం పార్టీ టీడీపీ కూటమితో వచ్చే అవకాశం లేదుగా. అంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న అవగాహన అది, సార్ మీకు నేను గెలిచి వస్తే మీకే సపోర్ట్ చేస్తాను, మీతో పొత్తు పెట్టుకుంటే నా ఓటు బ్యాంకు జారిపోద్దండి, నన్ను మన్నించండి అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్నాడు, చెప్పుకున్న దాన్ని బీజేపీ బిలీవ్ చేసిందని మీరు బిలీవ్ చేస్తున్నారా? అంటే బిలీవ్ చేస్తుందో లేదో అనేది కాలం నిర్ణయిస్తుంది. ఒక 15 రోజులు ఆగితే కాలం నిర్ణయిస్తుంది. బీజేపీ బిలీవ్ చేస్తేనేమో పవన్ కళ్యాణ్ గారిని మీ దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ బిలీవ్ చేయకపోతే మీ కూటమిలో వచ్చి చేరుతుంది, ఈ రెండు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారిని మాతో దూరం చేసే ప్రసక్తి లేనే లేదు, అది అయిపోయింది, ఆ స్థాయి దాటిపోయింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకు వెళ్తారు, తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలు పోటీ చేస్తాయి అనేది ఇక అది రేపు సూర్యుడు ఉదయించే అంతటి నిక్కచ్చి నిజం, ఇక అందులో ఏం సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాతో దూరం అవుతాడనేది అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే బీజేపీ మాతో వస్తుందా లేదా ఈ కూటమిలో అనేది కాలం నిర్ణయించే విషయం. అప్పుడు బీజేపీని పవన్ కళ్యాణ్ గారిని వేరువేరుగా చూసినప్పుడు మీరు చెప్పినట్టు జరుగుతుంది, మరి బీజేపీ పవన్ కళ్యాణ్ వేరు కాకుండా కార్డియల్ రిలేషన్లో ఉన్నప్పుడు మీరు చెప్పింది జరగడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్పష్టం చేశాడు, ఆయన మాటల్లోనే చెప్తా, తెలుగుదేశం పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఓడించాలా, ఓ పెద్ద పార్టీతో కలిసి ఓడించాలా కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనేది చెప్పాడు. ఆయనకు తెలుసు బీజేపీతో ఒంటరిగా ఆయన బీజేపీ వెళ్తే వాళ్ళకి లాభం ఉండదు, ఆయన అనుకునే లక్ష్యము నెరవేరదు అనేది కూడా ఆయన చెప్పాడు చాలాసార్లు వాళ్ళ కార్యకర్తలు. అందుకనే గత 5 సంవత్సరాల నుంచి మాతో మంచి సంబంధాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు మేమెప్పుడు జనసేన 5 సంవత్సరాల నుంచి మేము విమర్శించలేదు, వాళ్ళు మమ్మల్ని విమర్శించలేదు. మీరు కావాలంటే చూడండి. అవును, సో 5 ఏళ్ళ నుంచి టీడీపీకి జనసేనకి సంబంధాలు ఉన్నాయి. అంటే సంబంధాలు అంటే స్నేహం ఉంది. అయితే బహిరంగంగా మాకు ఎక్కడ కనపడలా, విమర్శించలేదు కదా, బహిరంగంగా ఎక్కడ స్నేహం కనపడలా. నేను చెప్పేది అండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినాయకులకు సంబంధం లేకుండానే జిల్లా నాయకులు పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం మీరు వెరిఫై చేస్తే తెలుసు అనేక చోట్ల. కాబట్టి అధికారికంగా ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించారు. ప్రకటించడంతోనే సమన్వయ కమిటీలో మేము వాళ్ళు కలిపి కమిటీ వేసుకున్నాము, మేనిఫెస్టో కమిటీ వేసుకున్నాము, జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ఆత్మీయ సమావేశాలు అది నియోజకవర్గాలు మండలం గ్రామం వరకు కూడా నిర్వహించేశాం అధికారికంగా. ఇప్పుడు అధికారికంగా బట్ అనధికారికంగా ముందు నుంచి ఉన్నారు. అంటే కలిసి ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం రెండు పార్టీల్లో ఉంది 5 సంవత్సరాల నుంచి. దానికి మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర వేదిక అయింది. ఓకే 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 అరుణ గారు, అది కాకతాళికంగా అయింది. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు జనసేన తెలుగుదేశం విడిపోద్ది, ఇలా జనసేన బీజేపీకి వెళ్తుంది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది జరగని పని, ఎందుకంటే లక్ష్యాలు
ఇద్దరిది ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఇక ముందుకు వెళ్ళిపోయాం చాలా దూరం. ఐదేళ్ల నుంచి మేము క్లోజ్ గానే ఉన్నాం అంటుంటే నాకు ఒకసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఒకటి గుర్తొచ్చింది. కుప్పంలో కార్యకర్తలు కొంతమంది సార్ జనసేనని కూడా పొత్తు పెట్టుకుందామని మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్ కాదు కదా, వాళ్ళకు కూడా ఉండాలి కదా లవ్ అని ఆయన బహిరంగ సభలోనే మాట్లాడినట్టు గుర్తుంది నాకు. అంటే నేను ఇందాక చెప్పింది ఏంటి మీకు, స్థానిక నాయకులు సర్పంచ్ను పోటీ చేసేవాళ్ళు, వార్డు మెంబర్ పోటీ చేసేవాళ్ళు, ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేసే వాళ్ళు నాయకులు డిసైడ్ చేసేసుకున్నారు, డిసైడ్ చేసేసుకున్నారు. అలాగే వెళ్ళింది చాలా చోట్ల, అలాగే వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మీ అధినాయకుడు కూడా మాట్లాడాలి కదా అని చెప్పి అన్నాడు. అది దానికి అంత పెద్ద ప్రాధాన్యత లేదు సార్. ఇప్పుడు బహిరంగ సభలో కింద ఎవరో కార్యకర్తలు ఏదో మాట్లాడతారు, మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయడానికి చెప్పారు. కానీ వేదిక రాజమండ్రి సెంటర్ జైలు ఆవరణలో పొత్తుల ప్రకటన జరిగింది. జరిగిన తర్వాత మేము చాలా దూరం వెళ్ళిపోయాం ముందుకి. అవును అవును, చాలా దూరం వెళ్ళిపోయాం. ఇంకా అసలు ఇంకా రాలేదు, చాలా దూరం వెళ్ళిపోయారు. కానీ మీరు కొంచెం స్పీడ్ గా పరిగెత్తారని పవన్ కళ్యాణ్ గారు కోపం.